హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము చిత్తూరు జిల్లాలోని నాగలాపురం మండలంలో గల సద్దికూడు మడుగును మనం చూడబోతున్నాం. ఈ మడుగు నాగలాపురం నుండి సుమారు 20 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మడుగుకు సద్దికూడు మడుగు అనే పేరు ఎలా వచ్చిందంటే, పూర్వకాలంలో చుట్టుప్రక్కల గ్రామాల వారు కొండపైకి వెళ్ళాలంటే ఈ మడుగు దగ్గరకు వచ్చి సద్దన్నం తిని తర్వాత కొండపైకి వెళ్ళేవారంట. అందువలన దీన్ని సద్దికూడు మడుగు అని పిలుస్తుంటారు. అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఇదే పేరుతో ఈ మడుగును పిలవడం జరుగుతుంది. ఈ వాటర్ ఫాల్స్ పక్కనే శివుడి గుడి చిన్న టెంపుల్ ఉందండి. శివుడి గుడి చాలా చిన్న టెంపుల్ ఉంది, చూడండి మీరు, మీకు కనబడుతుంది ఇప్పుడు ఈ గుడి, శివ టెంపుల్. ఇక్కడికి వచ్చేవాళ్ళు ఈ వాటర్ ఫాల్స్లో మునిగి తర్వాత ఈ శివుడిని సందర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేస్. ఇక్కడ వాతావరణం కూడా చాలా కూల్గా, డిస్టర్బెన్స్ లేకుండా చాలా హాయిగా ఉందండి ఇక్కడ.
వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో హిల్స్ చాలా బాగుంటుందండి ఇక్కడ వీలైతే మీరు కూడా సందర్శించండి చాలా బాగుంటది వాటర్ ఫాల్స్ చాలా చల్లగా ఉంటది చాలా చాలా చల్లగా ఉంటది బాగా మునగొచ్చు చాలా బాగుంటుంది దగ్గరే మన ఇక్కడ నాగలాపురం నుంచి ఇక్కడ చిన్నపండు రూట్ వస్తే మధ్యలో రాజుల కండ్రిగా అనే విలేజ్ ఉంది ఆ విలేజ్ కనుంచి ఒక 15 కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా రాయికి బొట్లు కుంకుమ పెట్టున్నారు కదా అది ఇక్కడి నుంచి ఒక 45 కిలోమీటర్ దూరంలో సత్తివేడు అనే చిన్న టౌన్ ఉందండి అది కూడా మండలమే అక్కడ గ్రామ దేవత ఒక దేవత ఉంది ఆ దేవత గ్రామ దేవత ఈ మడుగులో మునిగి ఆ సత్తివేడు నందు పైకి రావడం జరిగిందంట ఇప్పుడు గుడి కట్టున్నారు సత్తివేడు ఆ గుడి దగ్గర పైకి రావడం జరిగిందంట ఇప్పుడు ప్రతి సంవత్సరం సత్తివేడు కడ ఈ గ్రామ దేవత జాతర జరిపిస్తూ ఉంటారు చాలా పవిత్రమైన దేవత చాలా శక్తివంతమైన దేవత కూడా అంటారు ఈ మడుగు నుండి సత్తివేడికి 45 కిలోమీటర్లు సొరంగ మార్గం ఉన్నదండి భూమి కింద అంటే పెద్దవాళ్ళు చెప్తున్నారు గ్రామ దేవత వెళ్ళింది కదా అంటే నీటిలో మునిగి వెళ్ళింది కదా ఆ సొరంగ మార్గం అని చెప్తున్నారు ఇక్కడి నుండి 45 కిలోమీటర్లు సొరంగ మార్గం అన్నమాట చిత్రం కదండి ఇది చాలా చాలా విచిత్రం అండి చూడండి నీళ్ళు ఎంత అందంగా పడుతున్నాయి వాటర్ పైనుంచి ఈ వాటర్ ఈ వాటర్ ఫాల్స్ని ఒక్కొక్క పేరుతో కూడా పిలుస్తారు నాగలాపురం దగ్గరకు ఉంది కాబట్టి నాగలాపురం వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు పైనుంచి వస్తున్నాయి కదా వాటరు పైన కూడా పెద్ద మామిడి చెట్టు ఉందంట ఆ మామిడి చెట్టు అడుగు భాగం నుంచి వస్తాయంట వాటరు వర్షాకాలంలో అయితే ఇంకా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి చాలా తగ్గిపోయినాయి వాటరు ఈసారి వీలైనంత వరకు ఈసారి వీలు పడితే ఆ మర్రి సిట్టు నుంచి వచ్చే వాటర్ను కూడా చూపిస్తాను వీడియోలో ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా చూపించడానికి ఒక 2 కిలోమీటర్లు పోవాలండి కొండపై నుంచి చాలా కష్టం ఉంటుంది అది ఎక్కి పోవాలంటే కానీ ప్రయత్నం చేస్తాను తీసి చూపించడానికి ఈ మడుగు లోతు కూడా ఎవరో కూడా ఇంతవరకు కనుక్కోలేదంట ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా ట్రై చేశారంట వెళ్ళి ఎంత రోజుందా ఇంతవరకు ఆ ముగ్గురు ఆ చూకుడు తెలియలేదంట ఏమైనారో ఎక్కడున్నారు ఏమో తెలియదంట మీరు చూస్తున్నది కొండ తేనిది ఒక 30 అడుగుల ఎత్తులో ఉంది కొండ తేని దయచేసి ఇక్కడికి వచ్చేవాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ వాటర్ బాటిల్స్ తీసుకొస్తుంటారు చూడండి మీకే కనబడుతుంది అవి యూజ్ చేసి ఎక్కడెక్కడ ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల ఈ అడవులు కొండపైన నివసిస్తున్నటువంటి అడవి జంతువులు వాటి తిని వాటికి ప్రాణహాని కలిగే ముప్పు ఉందండి అందుకోసం వాటిని యూజ్ చేసుకున్న ఒక దగ్గరగా వేసి ఉంచితే ఇక్కడ దగ్గర వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి దూరంగా పడేస్తారు